గారు ఈ శుభకృత నామ సంవత్సరంలో మకర సంక్రాంతి విశిష్టత ఏంటి అండ్ ఇందులో గురు శుక్ర మౌడ్యాలు ఉన్నాయా తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో నమః మనకి ఈ శుభకృత నామ సంవత్సరంలో మకర సంక్రమణ పుణ్యకాలం అనేది ఉంటుంది అంటే సూర్య భగవానుడు సూర్యనారాయణ స్వామి జగద్రక్షకుడైన సూర్యనారాయణ స్వామి ధనస్సు రాశి నుంచి మకర రాశిలో సంచారం చేయటం వల్ల మన మకర సంక్రమణ పుణ్యకాలం అనేది అంటారు అదే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ సమయం అని శాస్త్రంలో చెప్తారు ఈ మకర సంక్రమణ శుభకృత నామ సంవత్సరంలో మరి జనవరి మరి 14వ తారీఖు రాత్రి పూట ప్రవేశం తోటి మనకి మకర సంక్రాంతి అనేది జనవరి 15వ తారీఖు చేసుకుంటాం 2023 సంగతి ఇది జనవరి 14వ తారీఖున రాత్రి పూట 2023 శనివారం రోజున చిత్రా నక్షత్రంలో సుకర్మ యోగంలో బాలవకరణంలో సింహ లగ్న సమయం రాత్రి 8 గంటల 45 నిమిషాలకి మరి సూర్య భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదం తోటి మకర రాశి ప్రవేశం తోటి మన మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది ఈ మకర సంక్రమణ రాత్రి సమయంలో జరిగింది కనుక మనం జనవరి 15వ తారీఖున మకర సంక్రాంతి చేసుకోవాలి ఈ మకర సంక్రాంతి రోజున మనకి కాశ్యపస గోత్రోద్భవుడైన మరి రాక్షస నామధేయం తోటి పులి వాహనం ద్వారా రాక్షస నామధేయుడైన మరి మకర సంక్రాంతిని పురుషుడు పులి వాహనం మీద రాక్షస రూపంలో సంచరిస్తూ ఉంటాడట ఈ రాక్షస రూపంలో సంచరించడం వల్ల ఏందంటే ఆయన సృష్టి ఎరుపు వర్ణ వస్త్రాన్ని ధరిస్తేవాట అలానే ఆయనకి మరి చందనం లేపనంతో ఉంటాడు ఆయన అయితే ఇక్కడ ఏందంటే మంచివారు కూడా కీర్తిని సంకించాల్సిన అవసరం ఏర్పడుతుందట ఫలితం అని అంటే మంచివారు ఉంటారు ఎందుకు మకర సంక్రాంతి యొక్క పురుషుడనేవాడు పులి వాహనం మీద రాక్షస నామధేయంతో ఉన్నాడు కాబట్టి మనం మంచివాళ్ళను కూడా చాలా మంచివాళ్ళు మన దగ్గర ఉంటారు ఆ మంచివాళ్ళను కూడా మనం అవమానించాల్సి వస్తుంది అనుమానించాల్సి వస్తుంది అలాంటి సందర్భాలు ఎక్కువ ఏర్పడతాయని శాస్త్రంలో చెప్పబడుతుంది అందువల్ల ఇక్కడ ఆయన ప్రకృతి వైపరీత్యాలు అలానే పశువులకి ఫలవృక్షాలకి కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటివన్నీ కూడా కొన్ని శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అన్ని రకాలుగా రాజకీయ అస్థిరత్వం కలిగే అవకాశాలు ఇలాంటివన్నీ కూడా సుఖ సౌఖ్యాలు కొంత మనశ్శాంతి ఇవన్నీ కూడా జరిగే సందర్భాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే ఈ శుభకృత నామ సంవత్సరంలో శుక్రమౌఢ్యం అనేది లేదు గురుమౌఢ్యం మాత్రమే ప్రారంభమవుతుంది ఆ గురుమౌఢ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే భాద్రపద మాసంలో బహుళ పంచమి రోజున మరి రాత్రి 2:41 15వ తారీఖున బుధవారం రోజున తూర్పు దిశలో సింహరాశిలో పుబ్బా నక్షత్రం మరి 2వ పాదంలో శుక్రగ్రహము అస్తమించుట చేత శుక్రపాడ్యమి శుక్రమౌఢ్యం ఏర్పడింది అంటే గురుమౌఢ్యం అనేది లేదు శుక్రమౌఢ్యం మాత్రమే ఉంది ఈ శుభకృత మాసంలో మార్గశిర శుక్ల దశమి శుక్రవారం రోజున జ్యేష్ఠ నక్షత్రంలో 3వ పాదంలో వృశ్చిక రాశిలో పశ్చిమంలో శుక్రోదయం కావటం వల్ల శుక్రమౌఢ్యం అనేది త్యాగం అవుతుంది అంటే మనకి సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి ప్రారంభమై డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంటుంది 78 రోజుల పాటు 2:49 వరకు శుక్రమౌఢ్యం అనేది ఉంటుంది ఈ శుక్రమౌఢ్యంలో వివాహాది శుభకార్యాలు ఉపనయనాలు గృహప్రవేశాలు శంకుస్థాపన నిషేధంగా ఉంటాయి గురుమౌఢ్యం మటుకు శుభకృత నామ సంవత్సరం లేదు కారణం ఏమిటంటే గురువు ధనకారకుడు యోగాన్ని ఇచ్చేవాడు శుక్రుడు వివాహానికి కారకుడు గురు శుక్రుడు వివాహాలు మరి సంతానం అలానే మనకి గృహాన్ని నిర్మించేవాళ్ళు గృహాన్ని ఇచ్చేవాళ్ళు గృహయోగాన్ని కలిగిపించేవాళ్ళు భూమి ఆస్తులు కనుగోలు కలగజేసే వాళ్ళందరూ కూడా గురుశుక్కులే ఈ మౌఢ్యం అని అంటే మౌఢ్యం అంటారు మూఢమి అంటారు గురువు రవితో కలిస్తే గురుమౌఢ్యమని శుక్రుడు శని శుక్రుడు రవితో కలిస్తే శుక్రమౌఢ్యమని రవితోటి మరి కలవటం వల్ల రవి యొక్క శుక్రుడు యొక్క గురువు యొక్క తేజస్సు అనేది తగ్గిపోతుంటుంది అంటే మానవుల మీద ప్రభావం పడదు
గురు శుక్రులు ఉంటేనే మనం అన్ని చేయగలుగుతాం జీవితంలో అంతా కూడా. గురుబలం కావాలంటారు, వివాహానికి శుక్రబలం కావాలంటారు. గురు శుక్రులు అనేవాళ్ళు అనుకూలంగా ఉంటే రవి వచ్చాడనుకో రవి అడ్డుపడినట్టు అవుతుంది. రవి యొక్క కాంతి అనేది శుక్రుణ్ణి గురువుని ఆపి రవి యొక్క కాంతి మాత్రమే పడుతుంది. కాబట్టి మరి గురు శుక్రుల యొక్క మోడ్యాలు ఉన్నప్పుడు ఇవన్నీ నిషేధం, ఇవన్నీ చేయకూడదు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదా శుభకృత నామ సంవత్సర ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.